వినాయకుడు, విఘ్నేశ్వరుడు, గణాధిపతి, గణనాథుడు, ఇలా ఎన్నో పేర్లు గణేశుడికి ఉన్నాయి. ఏ పూజ చేసినా అందులో ముందుగా ప్రార్థించేది గణపతినే. ఎందుకంటే ఎలాంటి విఘ్నాలు రాకుండా కాపాడుతాడని గణేశుడికి ముందుగా పూజలు చేస్తారు. ఇక ఏటా వినాయక చవితి వచ్చిందంటే చాలు, పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుతారు. నవరాత్రుల అనంతరం గణేశుడిని ఘనంగా సాగనంపుతూ నిమజ్జనం చేస్తారు. అయితే వినాయక చవితి రోజున గణేశుడికి పూజలు చేయటంతో పాటు మనం చేయకూడని పని కూడా ఇంకొకటి ఉంది. అదేనండి, చంద్రుడిని చూడటం. చాలామంది పండితులు, పెద్దలు వినాయక చవితి రోజు చంద్రుడిని చూడవద్దు అని, అలా చూస్తే నీలాప నిందలు పాలు కావలసి వస్తుందని చెబుతారు. అయితే దాని వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సర్వగణాలకు అధిపతిగా ఎవరు ఉండాలనే విషయం దేవతలందరూ శివుణ్ణి కోరగా, అప్పుడు శివుడు వినాయకుడు కుమారస్వామిలలో ఎవరో ఒకరు గణాధిపతులుగా ఉంటారని, అందుకోసం వారిద్దరికీ పోటీ పెడతానని చెబుతారు. ఈ క్రమంలో వారిద్దరిని పిలిచి శివుడు ఏం చేయమని చెబుతాడంటే, ముల్లోకాలలో ఉన్న అన్ని నదులు, పుణ్యక్షేత్రాల్లో ఎవరైతే ముందుగా స్నానం ఆచరించి తమ వద్దకు చేరుకుంటారో వారికే గణాధిపత్యం వస్తుందని శివుడు చెబుతాడు. అప్పుడు కుమారస్వామి తన నెమలి వాహనంపై ముల్లోకాలను చుట్టి రావడానికి బయలుదేరతాడు. ఈ క్రమంలో గణేశుడు ఎక్కడికి వెళ్లకుండా తన తల్లిదండ్రులైన శివ పార్వతులకు నమస్కారం చేస్తూ 3 సార్లు వారి చుట్టూ తిరుగుతాడు. అలా తిరిగిన క్రమంలో గణేశుడు ప్రతిసారి కుమారస్వామికి పుణ్యక్షేత్రాల్లో కనిపిస్తూ ఉంటాడు. దీంతో తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేయగానే గణేశుడు ముల్లోకాలను చుట్టి వచ్చినట్లవుతుంది. ఈ క్రమంలో కుమారస్వామి కన్నా గణేశుడే మొదట వచ్చినట్టవుతుంది. అప్పుడు శివుడు సంతోషించి గణేశుణ్ణే సర్వగణులకు అధిపతిని చేస్తాడు. అప్పుడు జరిగిన విందులో ఏర్పాటు చేసిన అన్ని వంటకాలను గణేశుడు పుష్టిగా తింటాడు. ఈ విధంగా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం కోసం వంగినప్పుడు అతనికి ఇబ్బంది ఉంటుంది. సరిగ్గా నమస్కారం చేయలేకపోతాడు. అప్పుడు చంద్రుడు గణేశుణ్ణి చూసి నవ్వుతాడు. దీంతో పార్వతి ఆగ్రహం చెంది చంద్రుడికి శాపం పెడుతుంది. చంద్రుడిని చూసిన వారందరూ నీలాపనిందలు పాలు కావలసిందే అని అంటుంది. అయితే చంద్రుడు తన తప్పు తెలుసుకోవడంతో పార్వతి శాపాన్ని కొద్దిగా తగ్గిస్తుంది. ఎవరైతే భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూస్తారో వారు నిందల పాలు అవుతారు అని శాపాన్ని మారుస్తుంది. అప్పటి నుంచి చవితి రోజు చంద్రుణ్ణి ఎవరు చూడకూడదని చెబుతూ వస్తున్నారు. అయితే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఆవు పాలు పిండుతుండగా అందులో చంద్రుని ప్రతిబింబం కనిపిస్తుంది. దీంతో తాను నిందల పాలు కావలసి వస్తుందని కృష్ణుడు చింతిస్తూ ఉంటాడు. అనుకున్నట్టుగానే శమంతకమణి అనే మణిని అపహరించినట్టు అతని మీద నింద పడుతుంది. దీంతో ఎలాగో కష్టపడి శ్రీకృష్ణుడు ఆ మణిని తీసుకువచ్చి తన నిందని పోగొట్టుకుంటాడు. అయితే ఈ సంఘటన జరిగిన తరువాత శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు, ఎవరైతే వినాయక చవితి రోజు పూజలు చేసి గణేశుడి ఆశీర్వచనాలు పొందుతారో వారికి చంద్రుడిని చూసిన ఏమీ అవ్వదు అంటారు. అప్పటి నుంచి చవితి రోజు గణేశుణ్ణి పూజించటం మొదలు పెడతారు.